నా విజయం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు గోమతీనగర్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ముగ్గురు కార్యకర్తలకు సంక్షేమ నిధి కింద చెక్కులను పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు సిటీలో 72489 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తన విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. ముందుగా నెల్లూరు సిటీ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నెల్లూరు సిటీలో ఈరోజు 72600 మెజారిటీతో ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారు ఏదైతే ఇంత నమ్మకం నా మీద పెట్టుకొని ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ఖచ్చితంగా వారి యొక్క ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రజా సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా అన్ని విధాలా కృషి చేస్తానని నెల్లూరు ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి అనేక మంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయటం జరిగింది. ఇందులో తెలుగుదేశంలో నెల్లూరులో 28 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక జనరల్ సెక్రటరీ, ఒక ఇన్ఛార్జి 4 ఉంటారు. వాళ్ళతోటి 245 బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్, ఒక బిఎల్ఏ 2 ఉంటారు. అదేవిధంగా మహిళా టీం అని, ఎన్టీఎం అని, యూత్ టీం అని, ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సెస్ అని అనేకమైన కార్యకర్త దాదాపుగా 4000 కార్యకర్తలు ఈరోజు ఎలక్షన్ పనిచేశారు. ఒకరిద్దరు కాదు, 4000 కార్యకర్తలు ఒక డిసిప్లైన్, ఎంతో డిసిప్లైనే చేశారు. ఆ డిసిప్లైన్ చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక మీటింగ్ ఉంది లేదా ఒక ర్యాలీ ఉంది అని ఒక టెలిఫోన్ కాల్ కాన్ఫరెన్స్లో చెప్తే దాదాపు 3000 నుంచి 4000 మంది వస్తున్నారు. జస్ట్ ఒక కాల్ అంతే, అది కూడా ఒక 4 గంటల ముందు చెప్పినా కానీ వస్తున్నారు. అలా ఈరోజు నెల్లూరులో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు. వాళ్ళందరూ నా మీద నమ్మకంతో ఖచ్చితంగా నారాయణ సార్ గెలిస్తే తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకుంటాడనే నమ్మకంతో చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంత ఆదుకుంటుంది. అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగిన చేస్తుంది. అన్నీ కొన్ని చేయలేవు, కొన్ని లీగల్గా కుదరవు, లీగల్గా చట్టంగా ఏదైతే చేయగలమో అది చేస్తుంది. అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి. అటువంటప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కావచ్చు, వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని, అల్లుడిని, మా మిసెస్ని, మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఒక 10 crores పర్ ఇయర్ ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం వాళ్ళని చేయమని చెప్పాను. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని మధ్య యాక్చువల్గా ఆలి అనే ఒక కార్యకర్త 42 డివిజన్, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక 5 lakhs ఇచ్చాము. ఈరోజు మరొక 3 కార్యకర్తలు, ఖాదర్ భాష, వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ జరగాలి. అది నెల్లూరులో ఎక్కడా చేయరు, అది చెన్నైలో కొన్ని హాస్పిటల్లో చేస్తారు. దానికి హార్ట్ సర్జరీ, దానికి దాదాపు 17 లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు. దానికని ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు చెక్ను, 10 లక్షల రూపాయలు చెక్ను వాళ్ళకి అవటం జరిగింది. ఒక 10 లక్షల రూపాయల చెక్ను వారికి యాక్చువల్గా, అంటే వారికి అయ్యే 17 లక్షలు ఈ ఫండ్ నుంచి 10 లక్షల చెక్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. వారు త్వరగా సర్జరీ చేసుకుని కోరుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక కార్యకర్త సింధిత కాలేశ, ఈయన కూడా 42 డివిజన్లో కార్యకర్త. వాళ్ళ అమ్మాయికి రేపు 16వ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు. వారు కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నారు.
పెళ్లికి గాను ఒక 5 లక్షల రూపాయలు చెక్కిన యాక్చువల్గా ఈరోజు ఎలక్షన్కి ముందు చెప్పలేదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలేదు. ఐ థింక్ అజీజ్ చెప్పినట్టు మేడం కాబట్టి ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. అంతకుముందే నా మనసులో ఉండింది, అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది. ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకైనా వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి చదువు కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు, పెళ్లి కానీ ఇంకో ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది. మరొకసారి ఇంత ఘన విజయాన్ని, ఇది ఒక పెద్ద ఘన విజయం. ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి 30 సంవత్సరాలు అయింది. 2019లో కూడా నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ ఇంత మెజారిటీ 72,649 ఓట్లు మెజారిటీ ఏ కాన్ఫరెన్స్కి వచ్చినట్లేదు. అంత మెజారిటీ ఇచ్చారు, ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.